లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రాష్ట ప్రభుత్వం ప్రజలకు 12 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అయితే బియ్యం కోసం ప్రజలు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని రేషన్ వద్దకు రాగా సర్వర్ పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం మెషిన్ ద్వారా కాకుండా టోకెన్ ద్వారా ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు 12 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అయితే బియ్యం కోసం ప్రజలు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని రేషన్ వద్దకు రాగా సర్వర్ పని చేయకపోవటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వారి మిషన్ ద్వారా కాకుండా టోకెన్ ద్వారా ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. రేషన్ కోసం ఉదయం 7 గంటలకు వచ్చి 11:30 వరకు ఉన్న రేషన్ షాప్ లో మిషన్ మొరాయించడంతో ప్రజలు ఎండకు వేచి ఉండలేక ఇంటికి వెళ్లి మళ్లీ వద్దామనుకుంటే కర్ఫ్యూ వల్ల పోలీసుల భయం ఉందని ప్రభుత్వం ఏదో ఒక చొరవ తీసుకుని దీనికి సరైన మార్గాన్ని చూపించాలని పలువురు కోరారు. మరి తమ్ము పడట్లేదు, వాళ్ళు ఇబ్బంది పెట్టడం గంట వరకు ఇచ్చేసి పని. అది కోదాడ మున్సిపాలిటీలో 31వ వార్డు అండి. సిగరెట్ సుశీల రాజు. మా ఏరియాలో 5 రేషన్ షాపులు ఉన్నాయి. 5 రేషన్ షాపులలో కూడా ఇప్పుడు ఇక్కడ వీడియోలో ఉన్న ప్రకారం 5 షాపుల్లో కూడా ఈ విధంగా జనం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ వెళ్ళి మళ్ళీ రావడానికేమో పోలీసులు కర్ఫ్యూ కాబట్టి రోడ్ల మీద తిరగనట్లేదు. మళ్ళీ రండమ్మా సాయంత్రం అన్నా కూడా మీరే ఇంటి నుంచి బయటికి రావద్దు అంటున్నారు కదా, మళ్ళీ మీరే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రమ్మంటున్నారు ఏంటి అనేది ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి అది ఏం చెప్పట్లేదు, మా మనిషినే నిలబెట్టారండి. 7:30 కానీ వచ్చామండి, ఇప్పుడు దాదాపు 11 అవుతుంది, 3:30 గంటలు అవుతుంది. ఇంతవరకు సర్వర్ లేట్ కావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది. 31వ వార్డు అండి. సర్వర్ పనిచేయక మొత్తం 5 షాపులు ఉన్నాయి, మొత్తం అసలు జనాలు అంతా ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలి. 7 ఇంటికి వచ్చామండి, 7 ఇంటి దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాము. సర్వర్ పనిచేయడం లేదు అని అంటున్నారు. మళ్ళీ ఒకవేళ మళ్ళీ వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ వద్దామంటే పోలీసులు ఇంట్లో నుంచి రానివ్వడం లేదు. దీనివల్ల ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం.